another important standard GK point of view, new currency notes and their features. భారత ప్రభుత్వము 2016లో నవంబర్ నెలలో చేసినటువంటి నవంబర్ 8వ తేదీ 2016న చేసినటువంటి డిమానిటైజేషన్ అంటే అప్పటి వరకు చలామణిలో ఉన్నటువంటి పాత 500 రూపాయల నోట్లని పాత 1000 రూపాయల నోట్లని రద్దు చేస్తున్నట్లుగా నరేంద్ర మోడీ జాతిని ఉద్దేశిస్తూ ప్రసంగించడం జరిగింది ఆ రోజు రాత్రి నుంచి అది అమలులోకి రావటం జరిగింది వాట్ ఇస్ ద మెయిన్ ఎయిమ్ హి వాస్ అనౌన్స్డ్ టు డిమానిటైజ్ ద ఓల్డ్ కరెన్సీ నోట్స్ అసలు ఈ కరెన్సీ నోట్లని రద్దు చేయడానికి ఆయన చెప్పినటువంటి కారణం ఏమిటి అంటే సింపుల్ ఫేక్ కరెన్సీ ఎక్కువగా చలామణిలో ఉంది మన మార్కెట్లో నకిలీ కరెన్సీ అలాగే బ్లాక్ మనీ కూడా చాలా ఎక్కువగా దాచుకున్నారు చాలా మంది ఈ నల్లధనాన్ని వెలికి తీయడం నకిలీ కరెన్సీని గుర్తించడం డిజిటల్ ట్రాన్సాక్షన్స్ ని ప్రోత్సహించడం అనేటువంటి ఒకే ఒక్క కారణంతో పాత 500 1000 రూపాయల నోట్లని రద్దు చేస్తున్నట్లుగా నరేంద్ర మోడీ ప్రకటించడం జరిగింది అలాగే అప్పటి వరకు మీ దగ్గర ఉన్నటువంటి పాత 500 1000 రూపాయల నోట్లని బ్యాంకుల ద్వారా మార్చుకోండి అని కూడా అవకాశం కల్పించారు అయితే సాధారణంగా చాలా మంది ఆర్థికవేత్తలు ఎకనామిస్ట్స్ ఈ చర్యని తీవ్రంగా వ్యతిరేకించడం జరిగింది భారతదేశానికి అర్థశాస్త్రంలో నోబెల్ బహుమతి పొందినటువంటి ప్రొఫెసర్ అమర్త్య సేన్ కూడా ఇది ఒక నిరంకుశమైన చర్య దీని వలన ఎలాంటి ఉపయోగము లేదు అని కూడా విమర్శించడం జరిగింది అయితే నిజంగానే దీని వలన డిమానిటైజేషన్ వలన పాత నోట్లని రద్దు చేయడం వలన ఏమైనా లాభం చేకూరిందా అంటే అకార్డింగ్ టు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా డేటా ఆర్బీఐ డేటా ప్రకారము రద్దు చేయబడిన 500 1000 రూపాయల నోట్లు 99% కంటే ఎక్కువ వెనక్కి వచ్చేసినట్టుగా ప్రకటించడం జరిగింది అంటే మరి నల్లధనం ఎక్కడ బయటికి తీశారో నకిలీ కరెన్సీని ఎక్కడ గుర్తించారో అన్నది ఒక పెద్ద ప్రశ్నార్థకంగా మిగిలిపోయింది కాబట్టి ఆ నోట్ల రద్దు తర్వాత ఆ నోట్లని రద్దు చేసిన తర్వాత భారత ప్రభుత్వము కొత్తగా కరెన్సీ నోట్లని విడుదల చేయడం జరిగింది మోరోవర్ మనం చెప్పుకోకూడదు కానీ ప్రస్తుతం మన పాకెట్లో రెయిన్బో ఇంద్రధనస్సు ఉంది ఎందుకంటే ఒక్కొక్క నోటు ఒక్కొక్క రంగు ఇంద్రధనస్సులో ఉన్న రంగులన్నీ కూడా మన పాకెట్లోకి వచ్చేసినాయి ఆ నోట్ల యొక్క వివరాలు వాటి యొక్క సైజ్ వాటి యొక్క కలర్ వాటి ప్రింటింగ్కి ఎంత కాస్ట్ అవుతుంది అన్నది చాలా ఇంపార్టెంట్ అయినటువంటి అంశము ఖచ్చితంగా ఇన్ ద పాయింట్ ఆఫ్ ఎకానమీ ఇన్ ద పాయింట్ ఆఫ్ స్టాండర్డ్ జీకే ఈ టేబుల్ మనకి ఒకే దగ్గర ఎక్కడ దొరకదు మీకు కాబట్టి దీన్ని చాలా జాగ్రత్తగా మనం గుర్తుపెట్టుకోవాలి ఖచ్చితంగా క్వశ్చన్ వచ్చే అవకాశం అయితే ఉంది ఫస్ట్ నగదు రద్దు చేసిన తర్వాత పాత 500 1000 నోట్లని రద్దు చేసిన తర్వాత విడుదల చేసిన ఫస్ట్ నోటు ఏది అంటే 2000 రూపీ నోట్ 2000 రూపాయల నోట్ భారతదేశ కరెన్సీ వ్యవస్థకే ఇది ఒక కొత్త నోట్ అంతకుముందు భారత కరెన్సీ వ్యవస్థ 5000 రూపాయల నోటుని చూసింది మొనార్జీ దేశాయ్ గవర్నమెంటు 1978లో దాన్ని డిమానిటైజ్ చేసింది అంటే రద్దు చేసింది భారతదేశ నగదు వ్యవస్థలోనే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా విడుదల చేసిన అతిపెద్ద డినామినేషన్ నోటు ఏదంటే 10000 రూపాయల నోటు 10,000 రూపీస్ దాన్ని కూడా మొనార్జీ దేశాయ్ గవర్నమెంటు రద్దు చేయడం జరిగింది ఇలా పెద్ద నోట్లు ఉండడం వాటిని రద్దు చేయడం గతంలో కూడా జరిగింది అలా 2000 రూపాయల నోటుని విడుదల చేశారు కరెన్సీ వ్యవస్థకే ఫస్ట్ టైం అండి ఇది అయితే ఈ 2000 రూపాయల నోటుని నవంబర్ 8, 2016న విడుదల చేయడం జరిగింది దాని యొక్క రంగు ఏమిటంటే మెజెంటా పింక్ అని చెప్పకూడదండి 2000 రూపాయల నోటు పింక్ కాదు మెజెంటా అనే కలరు దాని యొక్క సైజు పొడవు వెడల్పులు ఎలా ఉంటాయంటే 166 mm x 66 mm పొడవు 166 mm ఉంటే దాని యొక్క వెడల్పు 66 mm ఉంటుంది
అయితే నెక్స్ట్ క్వశ్చన్ ఏమిటంటే 2000 రూపాయల నోటు రంగు సారీ 2000 రూపాయల నోటు యొక్క బ్యాక్గ్రౌండ్ ఏమిటి అంటే 2000 రూపాయల నోటు వెనుక ఏ బొమ్మని ఉంచారు అని అడుగుతాడు క్వశ్చన్ అడిగితే సింపుల్ అండి 2013 నవంబర్ 5వ తేదీన PSLV-C25 అనే ఒక రాకెట్ ద్వారా భారత ప్రభుత్వము భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో మంగళయాన్ అనేటువంటి ఒక అత్యద్భుతమైన మార్స్ ప్రాజెక్టు చేపట్టడం జరిగింది. దాన్నే సింపుల్గా మామ్ అంటారు. మార్స్ ఆర్బిటర్ మిషన్ చేపట్టి అత్యద్భుతమైన విజయాన్ని సాధించడం జరిగింది. ఆ ఉపగ్రహం మంగళయాన్ యొక్క ఉపగ్రహం బొమ్మని 2000 రూపాయల నోటు వెనుక ఉంచడం జరిగింది. అలాగే కాస్ట్ ఈ 2000 రూపాయల నోటుని ప్రింట్ చేయడానికి ఎంత ఖర్చు అవుతుంది అంటే 3.77 రూపాయలు ఖర్చు అవుతుంది. 3.77 రూపీస్ ఎక్స్పెండిచర్ ఫర్ ద ప్రింటింగ్ ఆఫ్ 2000 రూపీ నోట్. ఓకే, నెక్స్ట్ సెకండ్ నోట్ 500 రూపీ నోట్ కొత్తది. పాతది క్యాన్సిల్ చేశారు, డిమానిటైజ్ చేశారు కాబట్టి కొత్తది 500 రూపీ నోట్ని కూడా రిలీజ్ చేయడం జరిగింది. ఆ 500 రూపీ నోట్ని నవంబర్ 10, 2016 విడుదల చేశారు. ఈ నోట్ యొక్క కలర్ ఏమిటంటే స్టోన్ గ్రే కలర్. దీని సైజ్ ఎంత అంటే 150 x 66 మిల్లీమీటర్లు. దీని వెనుక బ్యాక్గ్రౌండ్ ఏం పెట్టారంటే మన జాతీయ పతాకంతో కూడిన ఎర్రకోట, రెడ్ ఫోర్ట్. 500 రూపీస్ నోట్ బ్యాక్గ్రౌండ్ ఎర్రకోట. అయితే ఈ 500 రూపాయల నోట్ని ప్రింట్ చేయడానికి అవుతున్న ఖర్చు 3.09 రూపాయలు. నెక్స్ట్ థర్డ్ వన్ న్యూ 200 రూపీ నోట్. మన భారతదేశ కరెన్సీ మార్కెట్కి 2000 రూపాయల నోటు ఎంత కొత్తదో 200 రూపీ నోట్ కూడా ఫస్ట్ టైం అండి. దేశ చరిత్రలోనే 200 రూపాయల నోటుని విడుదల చేయడం ఫస్ట్ టైం. ఆ 200 రూపాయల నోటుని 25 ఆగస్ట్ 2017న విడుదల చేసింది కేంద్ర ప్రభుత్వం, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. దీని యొక్క రంగు బ్రైట్ ఎల్లో కలర్, ప్రకాశవంతమైన పసుపు పచ్చ, బ్రైట్ ఎల్లో కలర్. దీని సైజు 146 x 66 మిల్లీమీటర్స్. దీని వెనుక బ్యాక్గ్రౌండ్ ఏముంచారంటే సాంచీ స్తూపము, అశోకుడు వేయించినటువంటి సాంచీ స్తూపాన్ని 200 రూపాయల నోటు వెనుక పెట్టారు. ఈ 200 రూపాయల నోటుని ప్రింట్ చేయడానికి అవుతున్న ఖర్చు 2.24 రూపాయలు. అలాగే ఫోర్త్ కొత్త 100 రూపాయల నోటు, 100 రూపీ నోట్స్ న్యూ. దీనిని 19 జూలై 2018లో విడుదల చేశారు. ఈ కొత్త 100 రూపాయల నోటు రంగు ఏమిటంటే లావెండర్ కలర్. దీని యొక్క సైజ్ ఎంత అంటే 142 x 66 మిల్లీమీటర్స్. దీని వెనుక ఏం ఉంచారంటే భారత్ నుంచి యునెస్కో తన వారసత్వ జాబితాలో చోటు ప్రకటించినటువంటి గుజరాత్లో ఉన్న రాణికి వావ్ అంటారు దాన్ని, అంటే క్వీన్స్ స్టెప్ వెల్ దాని అర్థం, రాణికి వావ్ అనేటువంటి ఒక చారిత్రాత్మకమైనటువంటి ప్రదేశాన్ని కొత్త 100 రూపాయల నోటు వెనుక పెట్టడం జరిగింది. ఈ కొత్త 100 రూపాయల నోటు ప్రింటింగ్ అవుతున్న ఖర్చు 1.79 రూపాయలు. అలాగే కొత్త 50 రూపాయల నోటు, న్యూ 50 రూపీ నోట్. దీనిని 18 August 2017లో విడుదల చేశారు. దీని యొక్క కలర్ ఏమిటంటే ఫ్లోరోసెంట్ బ్లూ. దీని సైజ్ ఎంత అంటే 135 x 66 మిల్లీమీటర్లు. దీని వెనుక బ్యాక్గ్రౌండ్ ఏం పెట్టారంటే హంపీ విత్ చారియట్, కర్ణాటకలోని హంపి మరియు అక్కడ ఉన్నటువంటి ప్రముఖమైనటువంటి రథము హంపి రథాన్ని 50 రూపాయల నోటు వెనుక బ్యాక్గ్రౌండ్గా పెట్టారు. దీనికి ప్రింటింగ్ అవుతున్న ఖర్చు 1.81 రూపాయలు. అలాగే కొత్త 20 రూపాయల నోటు రీసెంట్గా రిలీజ్ చేయడం జరిగింది. ఏప్రిల్ 26, 2019లో, అంటే లాస్ట్ ఇయర్ ఏప్రిల్ 26వ తేదీన కొత్త 20 రూపాయల నోట్ని విడుదల చేశారు. దీని యొక్క కలర్ గ్రీనిష్ ఎల్లో కలర్లో ఉంటే దాని సైజు 129 x 63 మిల్లీమీటర్లు. దీని వెనుక బ్యాక్గ్రౌండ్ ఏం పెట్టారంటే ఎల్లోరా గుహలని బ్యాక్గ్రౌండ్గా పెట్టడం జరిగింది. దీనికి అవుతున్న ప్రింటింగ్ కాస్ట్ 1 రూపీ ఎగ్జాక్ట్గా. కొత్తగా వచ్చిన 20 రూపాయల నోటు యొక్క కాస్టు, ప్రింటింగ్ కాస్ట్ 1 రూపీ. నెక్స్ట్
న్యూ 10 రూపీ నోట్, కొత్తగా విడుదల చేసిన 10 రూపాయల నోటు. దీనిని జనవరి 5, 2018 జనవరి 1వ తేదీన విడుదల చేశారు. దీని యొక్క కలర్ చాక్లెట్ బ్రౌన్, చాక్లెట్ బ్రౌన్ కలర్, 123 x 63 మిల్లీమీటర్ల మెజర్మెంట్స్. దీని వెనుక బ్యాక్గ్రౌండ్ ఏమిటంటే కోనార్క్ సూర్య దేవాలయం, ఒడిశాలోని కోనార్క్ సన్ టెంపుల్ని దీనికి బ్యాక్గ్రౌండ్గా పెట్టడం జరిగింది. దీని ప్రింటింగ్ అవుతున్న ఖర్చు 1 రూపీ 1 పైసా, 1 రూపీ 1 పైసా. నెక్స్ట్ లాస్ట్ వన్, 8th వన్, న్యూ 1 రూపీ నోట్, కొత్తగా విడుదల చేసిన 1 రూపాయి నోటు. ఈ 1 రూపాయి నోటుని మార్చి 5, 2015 విడుదల చేశారు. రాజస్థాన్లోని శ్రీనాథ్జీ ఆలయంలో ఈ 1 రూపాయి కొత్త రూపాయి నోటుని విడుదల చేయడం జరిగింది. దీని కలర్ పింక్ అండ్ గ్రీన్, పింక్ గ్రీన్ రెండు కలర్స్ కూడా 1 రూపాయి నోటు పైన ఉండడం జరుగుతుంది. దీని యొక్క సైజు 9.7 x 6.3 సెంటీమీటర్స్, 9.7 x 6.3 సెంటీమీటర్లు దీని మెజర్మెంట్స్. దీని వెనక ఏం పెట్టారంటే 1 రూపాయి నోటు వెనుక సాగర సామ్రాట్ అంటారు దాన్ని. ఆ సాగర సామ్రాట్ అంటే ఆయిల్ ఎక్స్ప్లోరేషన్ రిగ్, ఆయిల్ ఎక్స్ప్లోరేషన్ రిగ్ అంటారు. అంటే ఆయిల్ని వెలికి తీసే ప్రాంతం అన్నమాట, పెట్రోలియం క్రూడ్ ఆయిల్ని వెలికి తీసే చోటుని ఆయిల్ ఎక్స్ప్లోరేషన్ రిగ్ని దీనికి బ్యాక్గ్రౌండ్గా పెట్టారు. దీనికి అవుతున్న ఖర్చు 1 రూపీ 14 పైసా, 1 రూపాయి 14 పైసలు దీనికి ఖర్చు అవుతుంది. ఇక్కడ ట్విస్ట్ ఏమిటంటే 1 రూపాయి నోటు ఫేస్ వాల్యూ కంటే దాని ప్రింటింగ్ కాస్ట్ ఎక్కువ, అందుకే ఇక్కడ దీనికి ఒక చిన్న బ్యాక్గ్రౌండ్ కూడా ఉంది, అది మీకు నేను చెప్తాను చూడండి. ఇన్ ద ఇయర్ 1994 ప్రింటింగ్ కాస్ట్ ఎక్కువగా ఉంది అన్నటువంటి కారణంతో భారత ప్రభుత్వము 1 రూపాయి నోటు ప్రింటింగ్ని ఆపివేయడం జరిగింది. మళ్ళీ చేంజ్, చిల్లర సమస్య రావడంతో 1 రూపాయి నోటుని మళ్ళీ తీసుకురావాలని 2015లో మళ్ళీ 21 సంవత్సరాల తర్వాత రీప్రింట్ చేయడం జరిగింది 1 రూపాయి నోట్ని. ఇప్పుడు కూడా దాని ఫేస్ వాల్యూ కంటే ప్రింటింగ్ కాస్టే ఎక్కువగా ఉంది. 1 రూపాయి నోట్ని ఎప్పుడైతే 1994లో ప్రింటింగ్ని ఆపివేశారో దాన్ని ఫాలో అవుతూ 2 రూపీ నోట్ని కూడా 1995లో ప్రింటింగ్ని ఆపివేయడం జరిగింది. దాని తర్వాత అదే 1995లో 5 రూపీ నోట్ ప్రింటింగ్ను కూడా ఆపివేయడం జరిగింది. కానీ అప్పటి వరకు వచ్చినటువంటి కరెన్సీ 1 రూపీ, 2 రూపీ, 5 రూపీ నోట్స్ చెల్లుబాటులో ఉంటాయి, కానీ కొత్త ప్రింటింగ్ అయితే ఆపివేయడం జరిగింది ప్రింటింగ్ కాస్ట్ పెరిగిపోతుందన్న కారణంతో. ఇప్పుడు కూడా సమాచార హక్కు చట్టం, రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ ద్వారా అడిగిన సమాధానం ప్రకారము వాళ్ళు చెప్పింది ఏమిటంటే, ఇప్పుడు కూడా 1 రూపీ నోటు ఫేస్ వాల్యూ కంటే ప్రింటింగ్ కాస్ట్ ఎక్కువ. చూశారు కదండి, 1 రూపాయి నోటు ప్రింటింగ్ కాస్ట్ ఏమో 14 పైసలు అవుతుంది. కాబట్టి అలా ఈ 1 రూపాయి నోటుకి ఇంకొక బ్యాక్గ్రౌండ్ కూడా ఉంది. భారతదేశంలో బ్రిటిష్ ప్రభుత్వం ఉన్నప్పుడు మొదటి ప్రపంచ యుద్ధం జరుగుతున్న సమయంలో లోహాలు ఉండేవి, నాణేలు ఉండేవి లోహాలతో. ఆ లోహాల కొరత రావడం వలన ఫస్ట్ టైం ఇన్ ఇండియా రిలీజ్డ్ కరెన్సీ నోట్. ఆ కరెన్సీ నోట్ ఏమిటంటే 1 రూపీ నోట్. భారతదేశ కరెన్సీ వ్యవస్థలో విడుదలైన తొలి నోటు ఏదంటే 1 రూపాయి నోట్ అండి. నవంబర్ 30, 1917లో బ్రిటిష్ ప్రభుత్వము కింగ్ జార్జ్ 5 బొమ్మతో దాన్ని విడుదల చేశారు. దట్ 1 రూపీ నోట్ రిలీజ్డ్ యాజ్ ఏ ప్రామిసరీ నోట్ ఇన్ దట్ ఇయర్. 1917లో దాన్ని ఒక ప్రామిసరీ నోటుగా విడుదల చేయడం జరిగింది బ్రిటిష్ ప్రభుత్వం. అంటే నవంబర్ 30, 2017 నాటికి ఈ 1 రూపాయి నోటు 100 సంవత్సరాలు పూర్తి చేసుకుంది మన దేశంలో. 100 ఇయర్స్, దాన్ని శతాబ్ది అంటారు, 100 ఇయర్స్. అందుకే అది మనకి ఇక్కడ స్పెషల్ అన్నమాట 1 రూపాయి నోటు. అలాగే ఇంకొక కీలకమైనటువంటి అంశం ఏమిటంటే చాలా ఇంపార్టెంట్, 2018 జనవరి 3వ తేదీన మన దేశంలో 75 సంవత్సరాలు పూర్తి చేసుకున్న నోటు ఒకటి ఉంది. 75 ఇయర్స్, 75 ఇయర్స్ ఏదైనా ఒక అకేషన్కి కంప్లీట్ అయితే దాన్ని ప్లాటినం జూబ్లీ అంటారు, 60 ఇయర్స్ కంప్లీట్ అయితే దాన్ని డైమండ్ జూబ్లీ అంటారు. 75 ఏళ్ళు పూర్తి చేసుకున్న నోటు ఏమిటంటే ఇది చాలా ఆశ్చర్యకరం, ఎవరికి తెలియదు కూడా. ఆ నోటు చాలా 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 ఇంపార్టెంట్ అండి. ఒకటిన్నర రూపాయల నోటు అండి, మన దేశంలో అట్లాంటి నోటు కూడా ఉండేది, 1.5 రూపాయల నోటు. అంటే 1.5 అంటే ఎలా ఉండేదంటే మనకది
1 rupee and 8 anas note అని ఉండేదండి. 1 rupee and 8 anas note అంటే ఇప్పుడు మనం కరెన్సీ సిస్టమ్ డెసిమల్ సిస్టంలో ఉంది. పూర్వకాలంలో అనాలు ఉండేవి, ఒక రూపాయికి 16 anas వచ్చేవి. అలా ఒక రూపాయితో పాటుగా 8 anas చెల్లుబాటు అయ్యేలాగా ఒక నోటును తీసుకొచ్చారు, తర్వాత దాన్ని రద్దు చేయడం జరిగింది. అంటే 1 rupee 8 anas note అంటే అర్థం ఏమిటండి, 1 rupee 8 anas అంటే 1 రూపాయిలో సగం, కాబట్టి 1.5 rupee note అంటారు. అది 75 years కంప్లీట్ చేసుకోవడం అతి అద్భుతం. అలాగే ఇంకొక కీలకమైనటువంటి అంశం కూడా ఇక్కడ మనం తెలుసుకోవాలి, అదేమిటంటే 200 రూపాయల నోటు భారతదేశ మార్కెట్లోకి ఎప్పుడైతే చలామణిలోకి వచ్చిందో అప్పుడు మన కరెన్సీ సిస్టము ఒక అత్యద్భుతమైనటువంటి వ్యవస్థలోకి మారింది. ఇప్పుడు మన దేశ కరెన్సీ వ్యవస్థలో నోట్లు 10 రకాల డినామినేషన్స్ ఉన్నాయి. మనందరికీ తెలిసిందే 10 types of denominations. అదేమిటంటే 1 rupee note, 2 rupee note, 5 rupee note, 10 rupee note, 20 rupee note, 50 rupee note, 100 rupees, 200, 500. ఇవి 9 రకాల నోట్లు, 2010వ రకమైన నోటు డినామినేషన్లో. ఒక్కసారి మనం ఈ సిరీస్ని గమనిస్తే 1, 2, 5, 10, 20, 50, 100, 200, 500. అంటే ఓవరాల్గా ఇది కరెన్సీ నోట్లు 1, 2, 5 సిరీస్లో ఉన్నాయి. 1 రూపాయి నోటు, 2 రూపాయల నోటు, 5 రూపాయల నోటు, 10, 20, 50 దాన్ని సింప్లిఫై చేస్తే 1, 2, 5 వస్తుంది. 100, 200, 500 దాన్ని సింప్లిఫై చేసిన 1, 2, 5 వస్తుంది. అంటే దీనిని 1, 2, 5 సిరీస్ అంటారు. ఇది ఇంగ్లాండ్లో కూడా 1, 2, 5 సిరీస్లోనే పౌండ్స్ ఉంటాయి. దీనిని రేనాల్డ్ సిరీస్ అని పిలుస్తారు. చాలా ఇంపార్టెంట్, అవర్ కరెన్సీ సిస్టమ్, ఆర్ కరెన్సీ నోట్స్ ఈజ్ ఇన్ రేనాల్డ్ సిరీస్. ఇట్ మీన్స్ 1, 2, 5 సిరీస్. 3 అంతకంటే ఎక్కువ 1, 2, 5లో కరెన్సీ నోట్లు ఉంటే దాన్ని రేనాల్డ్ సిరీస్ అంటారు. 200 వచ్చిన తర్వాతే మనం 3వ సిరీస్ ఇందులో యాడ్ అయింది, 1, 2, 5. అందుకే మనది ఇప్పుడు కరెన్సీ సిస్టమ్ రేనాల్డ్ సిరీస్. వెరీ వెరీ ఇంపార్టెంట్ దట్. కాబట్టి ఇది దీనికి సంబంధించినటువంటి కంప్లీట్ ఇన్ఫర్మేషన్. అలాగే 1 rupee note కేంద్ర ప్రభుత్వం తరపు నుంచి కేంద్ర ఆర్థిక శాఖ విడుదల చేస్తుంది. దాని మీద కేంద్ర ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి సంతకం ఉంటుంది. ఫైనాన్స్ సెక్రటరీ సైన్డ్ ఆన్ ద 1 rupee note. అలాగే కరెన్సీ నోట్లు 2 రూపాయల నుంచి 2,000 వరకు కూడా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రిలీజ్ చేస్తుంది. దాని మీద రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్ సంతకం ఉంటుంది. 2 to 2,000 rupee notes బేరింగ్ ద సిగ్నేచర్ ఆఫ్ ఆర్బీఐ గవర్నర్, 1 rupee note హ్యావింగ్ ద సిగ్నేచర్ ఆఫ్ ఫైనాన్స్ సెక్రటరీ.